జనసేనలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఈ నెల 26న భారీ చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఆ రోజు జనసేనలో చేరనున్నారు పలువురు నేతలు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను ఈ నెల 26న జనసేన తీర్థం తీసుకోనున్నారు. విజయనగరం, ప్రకాశం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నేతలు జనసేన కండువాలు కప్పుకోనున్నారు. జనసేనలో చేరే వారిలో జడ్పీటీసీలు, డీసీఎంఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు ఉన్నారు. మంగళగిరిలోని జనసేన ఆఫీస్కి వెళ్లారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. కసిప్లో పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. పవన్ కు మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తున్నట్టు చెప్పారు సామినేని ఉదయభాను. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నట్టు ఇప్పటికే ఆయన ప్రకటించారు. జనసేనలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఈ నెల 26న భారీ చేరికలుంటాయని తెలుస్తోంది. ఆ రోజు జనసేనలో చేరనున్నారు పలువురు నేతలు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను ఈ నెల 26న జనసేన తీర్థం తీసుకోనున్నారు. విజయనగరం, ప్రకాశం, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నేతలు జనసేన కండువాలు కప్పుకోనున్నారు. జనసేనలో చేరే వారిలో జడ్పీటీసీలు, డీసీఎంఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు ఉన్నారు. మంగళగిరిలోని జనసేన ఆఫీస్కి వెళ్లారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. కాసేపట్లో పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారాయన. పవన్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తున్నట్టుగా తెలిపారు. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఆయన.